ఎస్రే లేకుండా చెట్టు దగ్గరికి వెళ్తే గడ్డ ముడుతాను ఎలాగా నీకు ఆపరేషన్ అవసరం లేదు వెళ్ళిపో నేను డాక్టర్ సోమరాజు ఏమీ లేదు ఇదే కరెక్ట్ పబ్లిక్ లో మందంటే కష్టంగా ఉంది దీంట్లో కలుపుకున్న తర్వాత ఎవరి గర్భం రాదు ఏంది సెలన్ బాటిల్ పెట్టుకొని ఇక్కడ పనుకున్నావు హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్లు సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు నా చేతికి వన్సారి ఎక్కించుకుంటాను అన్నారు కానీ సెలన్ నరాలకు ఎక్కిస్తారు కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నావేంటి అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో నరాలకు క్యాన్సర్ ముదిరింది కదా అందుకే డైరెక్ట్ ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు ఎక్స్రే తీయించావా తీయించా బంగారు ఇదేంది ఏం కనపడతలేదు లోపల ఎవరు ఉంటే కదా కనపడటానికి మరి డాక్టర్ ఏమన్నాడు ఇంకా కొద్ది రోజులే మరి నువ్వేమన్నావు దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు దీపావళి అంటే నీకు అంత ఇష్టమా అవును ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టు పట్టలేసుకొని నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొద్దిగా స్వీట్ తిని రెండే రెండు లక్ష్మీ బాబులు టుప్పు టుప్పు అని పేల్చి ఒకే ఒక చిచ్చుపుట్టి అని కాల్చి ఆ రోజు రాత్రి కానీ ఆ తెల్లవారి కానీ నీ మోహం చూస్తూ అరే బాధపడగరా బాబు ఇప్పుడు వెళ్ళి నీకు కావాల్సిన అన్ని తీసుకొస్తాను ఇలాంటి ఎదోలు కూడా ఉంటారు దేశం మీద